గౌరవనీయులు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ సింగ్ మాన్ గారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి మన తెలంగాణ ప్రేమికులు గౌరవనీయులు డి రాజా గారు ఇంతకు ముందే మనకు సందేశం ఇచ్చి కేరళకు వెళ్ళినటువంటి గౌరవనీయులు కేరళ ముఖ్యమంత్రి వర్యులు విజయన్ గారు వేదికను అలంకరించిన సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ తోట చంద్రశేఖర్ గారు గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవనీయులు డాక్టర్ కేశవరావు గారు శ్రీ నామా నాగేశ్వరరావు గారు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పార్టీకి సంబంధించిన వివిధ స్థాయిల నాయకులు ఖమ్మం జిల్లా నలు చెరుగుల నుంచి ఖమ్మం చరిత్రలోనే ఇంత అద్భుతమైన భారీ బహిరంగ సభకు తరలి వచ్చినటువంటి నా ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మీకు భాష అర్థం కాకపోయినా చాలా చక్కగా ఇంతసేపు ఇంత ఓపికతోని మీరు సమయం కోసం వేచి ఉన్నారంటేనే ఇది ఈ దేశంలో ప్రబలమైన మార్పుకు సంకేతం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మన బీఆర్ఎస్ సంగతి నా సంగతి నేను తర్వాత చెప్తాను, మీ సంగతి ముందు చెప్తాను. ఎందుకంటే మీ సంగతి అయిపోతే నా సంగతి తర్వాత. మన కొత్తగూడెంలో పోయి కేసీఆర్ గారు చాలా వరాలు ఇచ్చారు, ఖమ్మంలోనేమో జాతీయ పంచాయతీ పెట్టింది, మరి మా సంగతి ఏంది అని మా సర్పంచులందరూ అనుకుంటారు. మన ఖమ్మం జిల్లాలో ఇప్పుడు 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 10 లక్షల రూపాయలు ప్రత్యేకంగా నేను మంజూరు చేస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి పెద్ద తాండా కానీ, కల్లూరు కానీ, ఏదులాపురం కానీ, తల్లాడ కానీ, నేలకొండపల్లి కానీ 10,000 జనాభాకు మించి ఉండి ఇవి మున్సిపాలిటీలు కాకుండా ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీలుగా. వీటికి కూడా తలా 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. వీటి అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఖమ్మం మున్సిపాలిటీని మంత్రి గారు అజయ్ గారు బాగా చక్కగా తీర్చిదిద్దారు. అప్పుడు తుమ్మల గారు ఉన్నప్పుడే కొంత కార్యక్రమం ప్రారంభమై వారి హయాంలో కొంత నడిచింది. అదే స్ఫూర్తితో అజయ్ గారు కూడా బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అక్కడ సత్తుపల్లి మన వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి మున్సిపాలిటీ కానీ, ఇతర మున్సిపాలిటీలు మధిర కానీ, వైరా కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మరొక 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నాను. ఇక్కడ అజయ్ గారు నాకు పదే పదే చెప్తా ఉన్నారు, మునేరు నది మీద చాలా పాత బ్రిడ్జి ఉంది,
దాని రిప్లేస్ చేసి వెంటనే కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కావాలని కోరుతున్నారు. అది కూడా డెఫినెట్ గా వెంటనే మంజూరు చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా ఇతర మున్సిపాలిటీలకు కూడా మదిర కావచ్చు, వైరా కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, వీటికి కూడా తలా 30 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తాం. అక్కడ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతూ ఉన్నాను. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావాలని కూడా నాయకులందరూ అడుగుతూ ఉన్నారు, మంత్రి గారు కూడా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మన జేఎన్టీయు ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా కొత్త కోర్సులతోని ఖమ్మానికి మంజూరు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది మీ సంగతి అయిపోయింది, ఇంకేమైనా ఉందా? జర్నలిస్టులరా, మీడియా ఆఫీస్ లేదా? జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. నేను జిల్లా అధికారులకు, జిల్లా మంత్రి గారికి, ప్రత్యేకించి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి మనవి చేస్తా ఉన్నా. ఖమ్మంలో హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే జర్నలిస్టులు ఉన్నారో ఆర్థిక మంత్రి గారిని ఎందుకంటే నేను ప్రత్యేకించి కోరుతున్నది, ఇది చాలా చైతన్యవంతమైన జిల్లా కేంద్రం. ప్రభుత్వ స్థలం అంటే సంతోషం, సరే సరే, లేకపోతే కొంత ల్యాండ్ అక్వైరీ చేసినా సరే ఆర్థిక మంత్రి గారు, స్థానిక మంత్రి గారు కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఇళ్ల స్థలం వెంటనే ఒక నెల రోజుల లోపల మంజూరు చేయాలని చెప్పుకునే సందర్భంగా కోరుతా ఉన్నాను. తప్పకుండా మీ హామీని కూడా నెరవేరుస్తాం. జర్నలిస్టులలో ఫోటో జర్నలిస్టులు కూడా ఉంటారు, కెమెరా జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళని చిన్న చూపు చూడొద్దండి, వాళ్ళకు కూడా ఇవ్వాలని మనవి చేస్తా ఉన్నా. అందరినీ కూడా కవర్ చేయాలి. ఇప్పుడు దేశం సంగతి, బీఆర్ఎస్ సంగతి, ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. దయచేసి మన బాబు లుల్లిపెట్ట దయా ప్లీజ్. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తుకుంటే నువ్వు అక్కడ మొత్తుకుంటే ఏది అర్థం కావాలి? నేను ఎక్కువ టైం కూడా తీసుకోను, నాలుగే నాలుగు విషయాలు. ఎందుకంటే చాలా పేపర్లన్నీ కేసీఆర్ గారి అలా జాతీయ పాలసీ చెప్తామన్నారు, చెప్తాం జాతీయ పాలసీ, అది ఇంత పెద్ద సభలో చెప్పలేము. స్థూలమైన కొన్ని విషయాలు చెప్పి బీఆర్ఎస్ పాలసీ ఏంది, వైఖరి ఏంది, ఏం చేయబోతాం, ఈ దేశానికి బీఆర్ఎస్ ఏం మార్గనిర్దేశం చేస్తుంది, అది రాబోయే రోజుల్లో చాలా డీటెయిల్ డాక్యుమెంట్స్లో చెప్తాం. కానీ కొన్ని విషయాలు దయచేసి మనం చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే ఒక మాట నా మనసును అనేక రోజులుగా కలిచివేస్తూ ఉంది, చాలా బాధ పెడతా ఉంది. నేను జర్నలిస్ట్ మిత్రులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా గుండె మీద చేసుకొని ఆలోచించాలి. రాజకీయాలు జరుగుతుంటాయండి, ఎవడో గెలుస్తాడు, ఎవడో ఓడతాడు, ఏదో అయిపోతుంది. ఎందరు గెలవలేదు, ఎందరు ఓడలేదు, ఎందరు ఊడలేదు, అది పెద్ద ఇష్యూ కాదు. ఈరోజు మన భారతదేశం యొక్క, భారత సమాజం యొక్క లక్ష్యం ఏమిటి? నేను ఉన్నదండి లక్ష్యం. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా, దారి తప్పిందా, బిత్తరపోయి గత్తరపడుతున్నదా, ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? ఇది నా అంతరాత్మను అనేక రోజులుగా కలిచి వేస్తూ ఉన్నది. దయచేసి మనందరం కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒకటే ఒక మాట నేను మన కొత్తగూడెంలో కూడా చెప్పినాను, మళ్ళీ ఈరోజు రిపీట్ చేస్తూ ఉన్నా. దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి, ఏ ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకునే అవసరం లేనటువంటి, ఏ అమెరికా కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేనటువంటి, ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు. లక్షల కోట్ల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఏమైతా ఉంది ఇది? లేకపోతే భిక్షమెత్తుకుంటే పర్వాలేదు, ఉండి కూడా మనం ఎందుకు యాచకులం కావాలి? ఒక మాట దయచేసి అందరు కూడా, నేను గౌరవ ఎమ్మెల్యేలతో ప్రతిసారి చెప్తా ఉన్నా, శాసనసభాపక్ష సమావేశాలలో, పార్లమెంట్ సమావేశాలలో అనేక పర్యాయాలు చెప్తా ఉన్నా. అమెరికా మనకంటే 2.5 రెట్లు పెద్దగా ఉంటుంది, కానీ వానికి ఉన్న వ్యవసాయ భూమి 29%.
చైనా మనకంటే 1.5 రెట్లు పెద్దగా ఉంటది. వాళ్ళకున్న వ్యవసాయ భూమి 16% మాత్రమే. మొత్తం భారత భూభాగం ఎకరాలలో కనుక కొలిస్తే 83 కోట్ల ఎకరాలు మన భారతదేశ భూభాగం. ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు 50% సాగుకు అనుకూలమైన భూమి ఉంది. అపారమైన జల సంపద ఈ దేశంలో కురిసే వర్షపాతం 1,40,000 టీఎంసీలు 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్స్. 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అంటే ×35 1,40,000 టీఎంసీల వర్షపాతం కురుస్తుంది. అందులో 70% ఆవిరైపోతుంది. అంటే రమారమి 70,000 టీఎంసీలు ఆవిరైపోతే మనం ఉపయోగించుకోగలిగే నీరు పుష్కలంగా 70-75,000 టీఎంసీల నీరు ఉంది. భూమి ఉంది, నీరు ఉంది. అద్భుతమైనటువంటి సోలార్ ఇన్సిడెన్స్, పంటలు పండడానికి అవసరమైనటువంటి సూర్యరశ్మి, సూర్యకాంతి అద్భుతంగా కలిగి ఉన్న దేశం. సముద్ర తీర ప్రాంతాలలో ఉండే హ్యూమిడ్ వెదర్ కావచ్చు, ల్యాండ్ లాక్డ్ అంటే భూమి తీరం లేకుండా ఉన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కావచ్చు, పంజాబ్, హిమాచల్, కాశ్మీర్ లాంటి శీతల రాష్ట్రాలు కావచ్చు, 3 డిఫరెంట్ అద్భుతమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నవి. ఇండియాలో యాపిల్ కూడా పండుద్ది, మామిడికాయలు కూడా పండుద్ది. ఇది ఇతర దేశాలలో ఉండదు. ఇందాకనే పెద్దలందరూ కూడా సహచర ముఖ్యమంత్రులు చెప్పిన విధంగా కష్టించి పనిచేసే జాతి రత్నాలు 139 కోట్ల జనాభా ఉంది. ఇన్ని కలిగి ఉన్న దేశంలో మెక్డొనాల్డ్ పిజ్జాలు, మెక్డొనాల్డ్ బర్గర్లా మనం తినేటి? ప్రపంచానికి అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి, అద్భుతమైన పంటలు పండించి, సాగునీళ్ళని పైకి తెచ్చి, దాని కనెక్టెడ్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టి, అందులో కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి, బెస్ట్ ఫుడ్ చైన్ ఆఫ్ వరల్డ్గా ఉండాల్సినటువంటి ఇండియా ఇలా కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటుందా? ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా? 100,00,000 రూపాయల విలువైనటువంటి పామ్ ఆయిల్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటామా? ఇది నిజం కాదా? ఇది మన అబద్ధమా? స్టోరీయా? నేను చెప్తున్న టీఎంసీల లెక్క నాది కాదు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే లెక్క. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో నేను కోరుతాను, దీన్ని చర్చ పెట్టండి దయచేసి, ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్. 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉంటే ఈరోజుకు దేశం ఎత్తుకొని వాడుకుంటున్నది కేవలం నికరంగా 19,000-20,000 టీఎంసీలు మాత్రమే. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కోట్లాది మందికి ఈరోజు కూడా విషపు మంచినీళ్ళ గతి? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు ఈ పాపాత్ములు? అందుకే నేను అడిగిన దేశానికి ఒక లక్ష్యం ఉందా? భారతదేశానికి మన లక్ష్యం కోల్పోయినాం. మనం స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో వేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన కొన్ని ప్రాజెక్టులు తప్ప తర్వాత అతిగతి లేదు. ట్రిబ్యునల్ వేస్తారండి. ఒక ఉదాహరణ చెప్తున్నా నేను. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదం మీద బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసినారు. 19 ఏళ్ళు గడిచిపోయి 20 సంవత్సరం పట్టింది. హరి లేదు, శివ లేదు. ఆ జడ్జి ముసలివాడు 4 తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. ఆయన ఎప్పుడు హరి అంటాడో ఇవన్నీ తెలియదు. 20 ఏళ్ళు దాటుతుంటే ట్రిబ్యునల్ ఉలుకు పలుకు లేకపోతే ఆయన తీర్పు చెప్పేది ఎప్పుడు? ఆ తర్వాత దాని మీద ఉన్న మగవాళ్ళు మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ వాళ్ళు క్లియర్ చేసేది ఎప్పుడు? తర్వాత డిజైన్లు అయ్యేది ఎప్పుడు? నిధులు సమకూరేది ఎప్పుడు? ప్రాజెక్టులు కట్టేది ఎప్పుడు? ప్రజలకు సాగునీళ్ళు, తాగునీళ్ళు వచ్చేది ఎప్పుడు? దీనికి ఏమన్నా అమెరికా నడుకోవన్నా? అంతర్జాతీయ రాజనీతి కావన్నా? ప్రపంచ బ్యాంకు దగ్గర చిప్ప పట్టుకోవన్నా? ఏది అవసరం లేదే? అవసరం లేదు కదా? ఇది ఫ్యాక్ట్ కదా? ఇది శాత కాదు, మంచినీళ్ళు ఇయ్యే శాత కాదు,
నదులలో వారి నీళ్లు సముద్రానికి పోతుంటే నోళ్ళల్లో పెట్టుకొని కూర్చొని కహానీలు చెప్పి కథలు చెప్పి ఇంకొక మాటనండి, ఎక్కడ ప్రజలను గోధుమలు దింపుతున్నారు, ఎక్కడ మనం మోసపోతున్నాం. జింబాబ్వే అనే ఒక చిన్న దేశంలో 6533 టీఎంసీల రిజర్వాయర్ ఉంది. జింబాబ్వేలో జాంబేజీ నది మీద మా జర్నలిస్టులు రాయాలి దయచేసి. రష్యాలో అంగారా నది మీద 5968 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. వోల్టా నది మీద ఘనా దేశంలో 5085 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. కెనడాలో మనీకూగాన్ నది మీద 4944 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. ఈజిప్టులో నైలు నది మీద 4500 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మన పొరుగు దేశమైన చైనాలో యాంగ్జీ నది మీద 3 గార్జెస్ డ్యామ్ అని 1400 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. అమెరికాలో కొలరాడో నది మీద 1200 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మరి మన దేశానికి ఏదండి, ఇంత సువిశాల దేశం, 139 కోట్ల జనాభా, కరువులు చూసినాం, కటకాలు చూసినాం, వరదలు చూస్తున్నాం, ఏది ఒకటి కూడా వద్దాం మన ముఖానికి? మనం నోసుకోలేదా? మంచినీళ్ళకి బాధపడన్నా? నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ ఖమ్మం సభ ద్వారా, ఈ నీళ్ళన్నీ సరి అయిన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకి మళ్ళీ ప్రజల దాహం పొలాల దాహాన్ని తీర్చానా? మనం సన్నాసులాగా ఇట్లే ఉండానా? దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రశ్నించడానికి, ఈ చైతన్యం తేవడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని మనం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా 600 అయినా సరే, తెలంగాణ ఉద్యమం లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం వచ్చైనా సరే, ప్రభుత్వాల మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి సంపద ఇప్పటిదాకా ప్రజలు వంచించబడ్డరు, ఇది భూమి మీదకి రావాలి, దానికోసం పోరాటం జరగాలి, లేకపోతే మనం ముందుకు పోలేము. ఒక బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అరులు దాచానా? తన్నీర్ తన్నీర్ సినిమా వచ్చినా కూడా మనకు దాన్ని చూసి కూడా సిగ్గురాదా? దేనికోసం? ఇంకా దీనిలో లొడా 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 రాజకీయాలు మాట్లాడడం, గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం, ఇదేనా భారతదేశం? ఈ దేశం యొక్క పరమార్థం నీటి యుద్ధాలు ఎందుకండి? ఇంతకుముందే ఆయన చెప్పిండు పంజాబ్ సీఎం గారు, సట్లెజ్ దాని ఉపనదులైనటువంటి రావి బ్యాస్ మీద పంజాబ్ హర్యానా రోజు దన్నుకుంటా ఉంటే ఎందుకు దన్నుకోవాలి? మహానది నీళ్ల కోసం ఒరిస్సా ఛత్తీస్గఢ్ యుద్ధం, నర్మదా జలాల కోసం గుజరాత్ మధ్యప్రదేశ్ల మధ్యలో కొట్లాట, కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటకలో కొట్లాట, మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర పంచాయతీ, ఇవి ఇట్నే కొనసాగుతూనే ఉండన్నా? చాటలో తౌడుబోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి చాతగాక పరిపాలన చేయరాక చట్టస్ఫూర్తి దేక సహజంగా ఉన్న ఏ అప్పవసరం లేనటువంటి, ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద భగవంతుడో ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివి లేక డొల్ల మాటలు కళ్ళ మాటలు చెప్తూ పొద్దుపుచ్చే పరిపాలకులే ఉండన్నా? లేదు నిజాయితీగా ఇలా మనం చేసుకుంటలేమా? కాళేశ్వరం కాలేదా? పాలమూరు అయితలేదా? సీతారామ పరుగులు పెడతలేదా ఖమ్మంలో? కాదా? సంకల్పం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి దయచేసి దీన్ని ప్రశ్నించడానికి, ఇది సాధించడానికి, సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి ప్రజల పాలు కావడానికి అనవసరంగా పెడుతున్న కష్టాలను ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్, వేరే ఉద్దేశం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దుర్మార్గానికి ఎవరండి కారణభూతులు? దొందు దొందే కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ. భయ్యా హమ్నే కర్ దియా ఉన్నోనే రోక్ దియా, భయ్యా హమ్నే కర్ దియా ఇన్నోనే రోక్ దియా. కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడం, బీజేపీ ఉంటే కాంగ్రెస్ని తిట్టడం,
తిట్లపురాన మన కావాల్సింది మన గొంతులు దడవాన్నా మన పొలాలు దడవాన్నా మన పొలాలు బండాన్నా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా కరెంటు కరెంటుకి ఏమైందని నాకు అర్థం కాదు ఈ దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు 410,000 మెగావాట్లు దేశం ఏ రోజు కూడా 210,000 మెగావాట్లకు మించి వాడలే కరెంట్ కోతలు అన్ని రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు బిఆర్ఎస్ ప్రతిపాదించేది మనకుండేనా తెలంగాణలో 7 ఏళ్ల కింద మనకతే ఉండే బిఆర్ఎస్ లాంటి భావజాలం ఉన్న పార్టీలు అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో వెలుగు తిరుగుల భారతదేశం మన తెలంగాణలాగా వెళ్ళిపోయే భారతదేశాన్ని తయారు చేస్తాం ఏ సిటిజన్ ఛాలెంజ్ రైతులకు ఉచిత విద్యుత్ ఇయమంటే దాని మీద 96 కథలు వాళ్ళు దోపిడిదారులు అన్నట్టు రేవుడి కల్చర్ అని ఉచితాలని దానికి పేర్లు పెట్టి దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానపరుస్తారు వేల మంది రైతులు రోజు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నది దేశంలో సిగ్గుపడాలి ఇన్ని సంపదలు ఇంత భూమి ఉన్న ఈ దేశంలో రైతులు తమ సమస్యల కోసం 13 నెలలు ఎండలో వానలో ఢిల్లీ రాజధానిలో ధర్నా చేసే దుస్థితి దేశంలో దయచేసి ఆలోచించండి ఇదేనా ఈ దేశాన్ని పరిపాలించే విధానం ఇదేనా మోసం ఇదేనా దగా దేశానికి కావాల్సింది ఇదేనా ఇవ్వలేదా అనుకుంటే వాళ్ళకి ఇష్టమున్న వాళ్ళకి దోషి పెట్టడానికి ఇంతకుముందే రాజా గారు చెప్పినారు విజయన్ గారు చెప్పినారు సుమారు 11 నుంచి 14 లక్షల కోట్లు ఎన్పిఏల పేరు మీద పెట్టుబడిదారులకు దోషిపెట్టినారు మొత్తం భారతదేశం అంతా మన తెలంగాణలో ఇస్తున్నట్టుగా ఉచిత కరెంట్ ఇచ్చి తీరాలి దానికి అయ్యే ఖర్చు కేవలం 145,000 కోట్లు మాత్రమే బిఆర్ఎస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ ప్రతిపాదించే గవర్నమెంట్ వస్తే భారతదేశం మొత్తానికి తెలంగాణ మాదిరిగానే తెలంగాణ మోడల్ ఉచిత కరెంట్ కూడా సప్లై చేస్తామని మనవి చేస్తా ఉన్నా రైతులకు వాళ్ళ ఆత్మహత్యలు ఆపాలి స్టెబిలైజ్ కావాలి రైతు బంధిస్తే దాని మీద కథలు తర్వాత మళ్ళీ వాళ్ళే ఒప్పుకొని మళ్ళీ వాళ్ళే ఇస్తారు తెలంగాణ రైతు బంధు లాంటి స్కీమ్ భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నదే బీఆర్ఎస్ నినాదం బీఆర్ఎస్ డిమాండ్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కరెంటు విషయంలో కూడా అదే పద్ధతిలో ముందుకు పోదామని మనవి చేస్తా ఉన్నా ఇది ఎట్లా ఉన్నది దేశంలో పరిస్థితి రాజాగారు వినాలి ప్రస్తుతం బీజేపీ చెప్పేసి నీతి సోషలైజ్ ది లాసెస్ ప్రైవేటైజ్ ద ప్రాఫిట్ ఏదైనా కొంచెం నష్టం వస్తే దాన్ని సమాజాన్ని ఎత్తిన రుద్దాలి ధరలు పెంచాలి అటగోలుగా సామాన్య ప్రజల మీద ట్యాక్స్ లేయాలి పెద్దలు కేశవరావు గారు నాది చూస్తున్నారు ఫిలాసాఫికల్ గా సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారి దోపిడీదారుల యొక్క ప్రభుత్వం నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయ్యా మోడీ గారు మీ పాలసీ ప్రైవేటైజేషన్ మా పాలసీ నేషనలైజేషన్ ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసిని అమ్మాయి పర్వాలేదు 24 తర్వాత నువ్వు ఇంటికి మేము ఢిల్లీకి గ్యారంటీగా మళ్ళీ ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం పబ్లిక్ సెక్టర్లనే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నా ఎల్ఐసి సోదరులకు 42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు భారతీయుల ఆత్మతోని ప్రతి సామాన్యుని కుటుంబంతోని పెనివసిపోయిన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి
దాన్ని అప్పనంగా అడ్డికి పావుసేరు ఇష్టమొచ్చిన మా సావుకారులకు అమ్ముతామని మోడీ గారు నువ్వు ఊళ్ళు నూరుతున్నావు నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపసు తీసుకుంటాం ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా ఎల్ఐసి కార్మికులారా సింహాల్లాగా గర్జించండి పిడికిలు ఎత్తండి బిఆర్ఎస్ ని బలపరచండి ముందుకు పోదాం మన ఎల్ఐసి ని రక్షించుకుందామని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా కరెంటు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు ట్రాన్స్కోల ఆస్తులు మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు స్టేషన్లు మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసినవి అవన్నీ ప్రజల ఆస్తులు వాటిని అప్పనంగా లాసేదో చూపించి సావుకారులకు అప్పచెప్పి ప్రజల ముక్కు విండేటట్టు దాన్ని కూడా ప్రైవేట్ చేసి అప్పనంగా అమ్ముతామంటున్నారు భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ప్రగతి సూచికలలో మొదటిది కాబట్టి కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లోనే ఉంచబడతది అదే బీఆర్ఎస్ పాలసీ దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కరెంటు కార్మికులారా పిడికిలు బిగించండి అని నేను పిలిపిస్తా ఉన్నా ఇక మాట్లాడమంటే రేకు డబ్బాల గులకరాలే చూపినట్టే లొడా లొడా లడా లడా ఒక్క పని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండా నీళ్లున్నా మంచి నీళ్లు ఇయ్యలేని అసమర్థ పాలకులు కావన్నా ఇంకా చాలదా మనకు సిగ్గు రావద్దా దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా మంచినీళ్ళు రావన్నా సాగునీళ్ళు రావన్నా ఈ డబ్బా రేకుల లొడలొడా లడలడనే విందామా దయచేసి ఆలోచన చేయండి కరెంట్ ఇవ్వలేరు మంచినీళ్ళు ఇవ్వలేరు అల్లున్నోట్ల అన్నున్న అంగట్లో అంగట్ల అన్నున్న అల్లున్నోట్ల శనున్నది అన్నట్టు ఎందుకు మోసపోవాలి హైడ్రో ఎలక్ట్రికల్ ఇంకో 100,000 మెగావాట్లకు అవకాశం ఉంది దేశంలో కోసి గండకి నదులు బీహార్ ను వరదలతోని కరువుతోని ముంచెత్తా ఉన్నాయి ప్రతి సంవత్సరం సగం బీహార్ వరదలు సగం బీహార్ కరువు అక్కడ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు పెట్టినట్టయితే బ్రహ్మాండంగా అద్భుతమైన కరెంటు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ దేశంలో ప్రజలను మోసగించడానికి గోల్మాల్ చేయడానికి మోడీ గారు చెప్తారు గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ బట్ వీ సే గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ బిజినెస్ టు డూ బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ లాభం ఉన్నటువంటి కాడి నుంచి క్రాస్ సబ్సిడైజ్ చేసి పేదలను ఆదుకోవడం అనేది అనాదిగా సమాజం మన భారతీయ రక్తంలో ఉన్నటువంటి సంప్రదాయం ధనవంతులు ధర్మశాలలు కట్టించడం మన సాంప్రదాయం నో బిజినెస్ టు డూ బిజినెస్ పేదలను సాధలను అందరినీ సావుకారులకు అప్పచెప్పి సాగుకొడతావా గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ బిజినెస్ టు ఇంటర్వీన్ అండ్ డూ ఆ విధంగా ముందుకోవాల్సిన అవసరం ఉంది టైం అయినా అదే 25 అయిందా ఈ హెలికాప్టర్తో ఇదే తంట ఈ విధంగా అనేక విషయాలు ఇబ్బందులు పెడతా ఉన్నారు దళిత జాతి బిడ్డలు ఎవల కోసం వివక్ష అనుభవించాలి ఎన్నేళ్ళు అనుభవించాలి అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం ఖచ్చితంగా అంబేద్కర్ గారి బాటలో కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది మీరు చేయకపోతే మేము చేసి చూపెడతామనుకునే మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మహిళా అభ్యుదయం ఏ సమాజాలలో మహిళల పాత్ర అన్ని రంగాల్లో ఆహ్వానించినరో ఆ దేశాలు చాలా బాగుపడ్డాయి మన దగ్గర ఎంత తెలివి ఉన్నా నువ్వు వంటింట్లోనే ఉండాలి మేము మాత్రం బలాదూరు తిరుగుతాం అనే పద్ధతిలో మన దేశం ఉంది ఈ లింగ వివక్ష పోవాలి మహిళల యొక్క పాత్రను అన్ని రంగాలలో పెంపొందించాలి ఆ విధంగా మహిళలకు 35% చట్టసభల్లో రిజర్వేషన్ కూడా బీఆర్ఎస్ ప్రతిపాదిస్తూ ఉంది ఆ విధంగా ముందుకోవాలని మనవి చేస్తూ ఉన్నా ఇదే పద్ధతులలో ఇంకా అనేక రకాలుగా ఈ దేశాన్ని మతపరిచి మతపిచ్చి లేపుతూ ఉన్నారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నమ్ముతా అంటున్న మోడీ గారు
मुननेगूडे इंको सब पर्वे नी चत अधिकार अम्मे विशाख उक्कु परस्त पोनीय मल्लाको पब्लिक सेक्टर पड़ता इध वग्दा चुनाव इपड़े मानगार रैल पैनाई विमाना पैनाई सड़क पैनाई चवर की व्यवसायानी प्रईवेट व्यवसायानी प्रईवेटाइज मन भूमि दी कॉर्पोरेट गद्दल की दाने मनमे जीता जीता परस्थित की तस्कोचे कुट्र जरूता नींदर प्रार्थे ज्ञान मन लेको इपड़े अरविंद गार भगवंत मान गार ज्ञान सवं अवसर लेन एक् दुरीते अच्छे स्वीक पुरने चीना यह विधा प्रपंचा शासीस्ा उ पंद वरकू मन कक् जीडीपी उ चीना अणुबा दबी तेरको मल्ल को जपा प्रपंचा अद्भुत मेट देश बेगंतमी लेने सिंगपूर् अद्भुत आर्थिक संवत्सव तो मन कं मु कनपड़ता दक्षिण कोरिया मलेशिया इंका एनो देश उदाहरण अदे पद्धति मन देश मुवाल बीआरएस पार्टी ने मनवे अदे विधा मिशन भगीरथ तो मन धूप दीक इपड़े चप्न अरविंद केज्रीवाल गार धन्यवाद मंच नीलूरा केन्द्र प्रभुत्वा इंत प्रधानमंत्री इंत इंतन चपते मंच नीलिचे शाट कादा गड़ा गड़ा बड़ा 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 लुली एनका अर्थ का पान की माने लुली मंच नीले शाट कादा ये अड़ा प्रज मंच नीले कदा ईद प्रभुत्नी विपक्ष प्रभुत्वा मिशन भगीरथ लागने प्रति इंट की ब्रह्मांड नल्ला शुद्धम मंच नीट जला देशव्याप्त अच्छेदे बीआरएस पार्टी सदर्भंग मनवे निरुद्योग समस्या निवार ब्रह्मांडम ईटी पारिश्रामिक रहा आविष्क अवकाश मन दर मेक इन इंडिया जोक इन इंडिया अ मेक इन इंडिया उंटी का पेटकोड़ पूटकोड़ चाइना बजार मोन आये फोन सार उपन्यास में सिग्गन चाइना बजार पेर दी भारत बजार सारे आधा अग्निपथ रुद्देस्ता तपक सैन्य जगे नियामका पद्धति उैनिया सिस्टम उ दाटी तेव तक विधान अग्निपथ ने पेर पेटा దాన్ని కూడా రే విపక్షాల ప్రభుత్వం రద్దు చేసి తీర్చది ఖచ్చితంగా బీఆర్ఎస్ అధ్వర్యంలో పాత పద్ధతుల్నే కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా పెద్దలందరూ కూడా చెప్పారు ఏ రకంగా ప్రతిపక్షాలను వేధిస్తున్నారో ఏ రకంగా తమ వైఫల్యాలను తమ అసమర్థతను తమ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఈ రోజు మత విద్వేష మంటలు లేపుతా ఉన్నారు మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేనొక్కటే మాట మనవి చేస్తా ఉన్నా దయించి వేస్తుంటే ఎవల కోసం మనం సహించాలి ఎందుకోసం సహించాలి కాబట్టి దయచేసి కర్షక వీరులకు కరెంట్ కార్మికులకు మహిళా సోదరీమణులకు దళిత బిడ్డలకు అందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా అందరం ఏకమైతే ఈ మూర్ఖుల అసమర్థల పాలనను తొలగించడం కష్టం కాదు ఒక అద్వలమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరింప చేసుకోవడం కోసమే बीआरएस ఆవిర్భవించింది ఇంతమంది పెద్దలు కేజ్రీవాల్ గారు మాన్ గారు విజయన్ గారు డి రాజా గారు అఖిలేష్ యాదవ్ గారు మన మధ్యకి వచ్చి మనకు ఎంతో సంగీభవాన్ని బలాన్ని ఇచ్చారు రాబోయే రోజులలో కొద్ది రోజులలోనే బీఆర్ఎస్ యొక్క టోటల్ పాలసీస్ కూడా బ్రహ్మాండంగా ప్రజల ముందు పెడతాం దాని మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు మాజీ సుప్రీం కోర్టు జడ్జిలు ఒక 150 మంది పనిచేస్తా ఉన్నారు ఫైనల్ డ్రాఫ్టింగ్ జరుగుతా ఉంది అవన్నీ త్వరలోనే देश मुझे पड़ता चर्चक पड़ता सीपीआई सीपीएम लाई क्रियाशील प्रगतिशील पार्टी तो भारत देशव्याप्त बीआरएस कल पे ब्रह्मांड मुझे पुरगेस्तम अंतिम विजय मनदे 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 न्याय धर्म एपू गीरत मनू इंत एन वी दीवी अंदर एमएलए कुसवा दयचे मन हत्य गौरव मनदे मनू इंत ओपिक इंत समय ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తన జిల్లా కాకపోయినా వచ్చి ఇక్కనే మకాం పెట్టి ఈ కార్యక్రమ విజయానికి ఆర్నిసలు కష్టపడ్డ
మన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి వారితో పాటు పనిచేసిన అనేక మంది మిత్రులకు వాలంటీర్ మిత్రులకు మా పల్లా రాజశేఖర్ గారికి స్థానిక మంత్రి గారికి జిల్లా ఎమ్మెల్యేలకు జిల్లా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై భారత్ జై భారత్ ధన్యవాదాలు అతిథుల యొక్క సత్కారము అవి తెచ్చిపెట్టాలి ఇప్పుడు మన అతిథులు గౌరవనీయులు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి వారిని ముఖ్యమంత్రి గారు మొమెంటో ఇచ్చి సత్కరిస్తా ఉన్నారు।